నేని ప్రసాద్ ప్రస్తుతం మనతో పాటు విహెచ్పి నేత కృష్ణారెడ్డి గారు ఉన్నారు. నమస్తే కృష్ణారెడ్డి గారు, అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? సచివాలయం కూల్చివేత పేరుతో 2 రోజుల్లో బోనాలు ఉండగా నల్లపోచమ్మ దేవాలయాన్ని కూల్చివేశారనేటువంటి ఒక సమాచారం వస్తుంది, దీన్ని ఎలా చూడాలంటారు? ప్రేక్షకులకు అందరికీ కూడా మీకు కూడా ప్రసాద్ గారు నమస్కారం. ఇది తెలంగాణ రజాకార సమితి అనేది మనకు ఒక బంగారు తెలంగాణ అని చెప్పి పేరు మీద అధికారంలోకి వచ్చిన పార్టీ. వీళ్ళ పక్క హిందూ వ్యతిరేకమైన పనులు చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించుకునే సమయంలో కట్టుదిట్టమైన మనకు అనేక రకమైన నియమ నిబంధనలన్నీ కూడా కేవలం హిందువులకు పెట్టినారు. ఒకటి బోనాల సందర్భంగా ఇప్పుడు అన్ని దేవాలయాల్లో కూడా ఎవరు కూడా వెళ్ళి బోనం సమర్పించొద్దన్నారు. అంతకు పూర్వం కూడా చూస్తే మనం రంజాన్ లో మాత్రం అందరికి వదిలేశారు. అది అంటే కేవలం హిందూ వ్యతిరేక ప్రభుత్వం నడుస్తా ఉంది. ఈ హిందూ దేవాలయాన్ని కూల్చివేత వీళ్ళు మొన్న కరోనా అడ్డం పెట్టుకొని కూడా ఇక్కడ మన నల్లగండ్ల నానగ్రామం కూడా నల్లగండ్ల దారిలో ఉన్న హనుమంతం దేవాలయాన్ని పూర్తిగా పెకిలించి తీసేశారు. అదే ఇది హిందూ వ్యతిరేకం అని ఎలా చెప్పగలుగుతాం అంటే అంబర్పేటలో ఆల్రెడీ ప్రభుత్వం నుంచి నష్టపరిహారం తీసుకున్న దర్గా ఏదైతే ఉన్నదో, దర్గా కూడా కాదు అది, వాళ్ళకు చిన్న ఇది ఉండే దాన్ని నష్టపరిహారం తీసుకొని కూల్చివేతకు పరిహారం పొందిన తర్వాత కూడా వాళ్ళు వచ్చి గలాబా చేస్తే ఇప్పుడు రహదారి అంత పెద్దగా 100 అడుగుల నిర్మించే రహదారిని కూడా ఆపేసి పనాపేసి వాళ్ళు చోద్యం చూస్తా ఉన్నారు. అమ్మర్పేటలో అట్లా జరుగుతూ ఉంది. అట్లాగే కోర్టు వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని తీర్పులు ఇచ్చినా సరే ఇక్కడ కూల్చొద్దు అంటే కూల్చుతున్నారు. ఆషాఢ మాసంలో రేపు లేదు ఎల్లుండి, ఇవాళ శనివారం రేపు ఆదివారం రోజు బోనాలు సమర్పించుకున్న సమయం ఇది. ముత్యాలమ్మ గుడిని వీళ్ళు ఎంత నిర్లజ్జగా నిస్సిగ్గుగా చెప్తున్నారంటే ఆ కూల్చివేతలో మిగతా ఇవన్నీ కూడా పడి ఆలయం కూలిపోయిందంట. ఎంత సిగ్గుచేటుగా ఉందండి మీ వ్యవహారం, అంటే అది అసమర్షిగా ఉందా? గుడి ఎక్కడుంది, మీరు చెప్తున్నటువంటి బిల్డింగ్ ఎక్కడుంది, అంత ఈజీగా కూలిపోతుందా? అంటే మీరు కూల్చాలన్న ఉద్దేశంతోనే దాని మీద ఇవన్నీ కూడా కూల్చివేతలకు సంబంధించిన ఇవన్నీ కూడా విడిపోయి పడ్డాయని చెప్పి చెప్తా ఉన్నారు తప్ప ఇది కేవలం అంటే కక్షపూరితంగానే అని కూడా అనుకుంటాం మేము. ఎల్లుండి బోనాలు ఆగిన తర్వాత దానికి ఒక ఇది ఉంటుంది. ఒక గుడిని తరలించాలంటే శాస్త్రోక్తంగా దానికి ఉద్వాసన పలికి దేవతలకు ఒక ఆచారం ఉంటుంది. అపచారం జరగకుండా దానికి సంబంధించిన మంత్రయుక్తంగా శాస్త్రోక్తంగా గుడిని తరలింపు చేసే ఒక ప్రక్రియ కూడా ఉంటుంది. అట్లాగే చేయకుండా చేతిలో అధికారం ఉందని చెప్పేసి వాళ్ళ వేరే శిథిలాలు పడి గుడి కూలిపోయిందని చెప్పడం హాస్యాస్పదము. వీళ్ళు ఖచ్చితంగా హిందూ వ్యతిరేకతను గానీ వీళ్ళందరూ మూట కట్టుకున్నారు. అట్లాగే ఆ దేవుని యొక్క దేవతల యొక్క పాప దానికి ఖచ్చితంగా వీళ్ళు చెప్పాల్సి ఉంటుంది. వీరందరూ కూడా దాన్ని ఎదుర్కోవాల్సిన ఉంటుంది. వీరు వంశానికి కూడా అది మంచిదేం కాదు. ఎందుకంటే ఈయన ఇప్పుడు భద్రాచలంలో ఉన్న రాముని కోసము నిజాం సైతం వెళ్ళి పట్టు వస్త్రాలు ఇచ్చి వస్తాయి కనుక ఇక్కడ తరతరాలకు అప్పటి నుంచి ఆనవాయితీగా వస్తుంది. సుమారు ఒక 400-500 సంవత్సరాల నుంచి ఇప్పుడు వచ్చిన నయా నిజాము మరి ఆయనకి ఏం నొప్పైందేమో. ఇప్పటి వరకు కూడా అధికారం చేపట్టిన తర్వాత బంగారు తెలంగాణ సాధించుకున్న తర్వాత ఈయన తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా పోలేదు. భద్రాచలంకి వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించలేదు, ఏం సమర్పించలేదు. దీని వల్ల మన తేటతెల్లం ఏమవుతుందంటే వీరు ఖచ్చితంగా హిందూ వ్యతిరేకి కానీ అదే సేమ్ టైం ఏం చేస్తున్నారు, మసీదులకు సంబంధించిన విషయం అయితేనేంది లేకపోతే ఇంకొక సంబంధించిన విషయం అయితే వాళ్ళకు ఉదారంగా వారి వైపు మాత్రం మాట్లాడుతున్నారు. ఇప్పుడు రేపు లేదు ఎల్లుండి బోనాలు ఉన్నాయి, ఒక హిందూ అమ్మవారి ఆలయం కూలగొడితే వీళ్ళ అసలు వీళ్ళకేం అనిపించట్లేదా? మాకైతే నరనరాన ఇవన్నీ కూడా వ్యతిరేకత తెలుస్తానే ఉంది. హిందువుల ఆగ్రహాన్ని వీళ్ళు చవి చూడక తప్పదు. ఈ భయంకర హిందువుకు హిందూ వాళ్ళు బంధువు గాళ్ళ రుచి ఆల్రెడీ ఒకసారి నిజామాబాద్ లో చూసారు, ఇంకోసారి ఇప్పుడు కూడా చూస్తారు. వాళ్ళు ఇటువంటి హిందూ వ్యతిరేక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ఇప్పుడు ప్రజలు కూడా బాధపడుతున్నారు. ఇంత వ్యతిరేకత ఉన్నా ఇంత ఇది చేస్తున్న సమయంలో, కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రభుత్వ పాలన గాలికి వదిలేసి ఈయన వెళ్ళి ఫామ్ హౌస్ లో పండుకుంటారు. ఇక్కడ ఏం జరుగుతుందండి, పేషెంట్లకు ఒక దగ్గర బెడ్ దొరకట్లేదు, ఇది దొరకట్లేదు, ఈయన మాత్రం సచివాలయం విస్తరణ మాత్రం కావాలి. సచివాలయం విస్తరణకి డబ్బులు ఎక్కడి నుంచి ఉన్నాయండి? ఇప్పుడు ఒక కరోనా పేషెంట్ కు ట్రీట్మెంట్ చేయడానికి ఒక పీపీ కిట్ కానీ దీని కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కానీ ఖర్చు పెట్టకుండా ఉంటున్నారు ఈయన. అట్లాగే సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కరోనాను ఎదుర్కోవడానికి ఒక రూపాయి కూడా డబ్బు ఖర్చు పెట్టలేదు. ఎక్కడున్నాయని లెక్కలు అన్ని కేంద్రం ఇచ్చిన వాటితోనే ఈయన చెప్తా ఉన్నాడు. ఏ రోజైనా రాష్ట్ర ప్రభుత్వం తర్వాత మేము ఇది చేస్తున్నాం, కరోనాను ఎదుర్కోవడానికి చేస్తున్నాం అని చెప్పాడు. ఉస్మానియా హాస్పిటల్ కట్టాల్సి శిథిలావస్థకు చేరింది, దాన్ని కట్టాలి, దాన్ని విడిచిపెట్టి ఇవాళ సచివాలయాన్ని కడతా ఇది కడతా 500 కోట్ల రూపాయలు దాని బడ్జెట్. పాత సచివాలయాన్ని కూలదోయడానికి 15 కోట్ల రూపాయలు కేవలం కూలదోయడానికి. అంటే ఏ రకంగా అవినీతి జరుగుతుంది అనేది మనకు తెలుసుకోవాలి.
హరితహారం పేరు మీద 7,20,00,000 రూపాయలు కేవలం కండువాల కోసం ఖర్చు పెట్టిన ప్రభుత్వాన్ని ఇది చూస్తే మనం తెలుసుకోవాలి. ఏ రకంగా అవినీతి జరుగుతా ఉంది, ఏ రకంగా వీళ్ళు ఇచ్చేస్తా ఉన్నారు, ఏ రకంగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు అనే విషయాన్ని మనం అందరం కూడా గమనించాల్సిన విషయం వచ్చింది. ఈ ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈ జిహెచ్ఎంసి ఎన్నికల్లో వీళ్ళకు హిందూ వ్యతిరేక ప్రభుత్వాన్ని సాగనంపే సమయం కూడా ఆసన్నమైందని నేను విన్నవించుకుంటున్నాను. ప్రసాద్ గారు, కృష్ణారెడ్డి గారు 48 గంటల్లో బోనాలు సమర్పించే సమయంలో ఇలా అమ్మవారి గుడిని కూల్చడం వల్ల ఈ ప్రభుత్వానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ ఏమైనా అపఖ్యాతి జరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఇప్పుడు చూస్తానే ఉన్నాం మనం, సికింద్రాబాద్ లో బోనాలను మనకు సమర్పించడానికి వీల్లేదు, ఆలయానికి తాళాలు వేసేశారు. మా హిందూ ప్రజల సెంటిమెంట్ల గానీ మా మనోభావాల మీద గానీ ప్రతిసారి దాడి జరుగుతూనే ఉన్నది. అట్లాగే మన పోయినసారి దసరాకు చూస్తే కనుక కవిత ఆడలేదు, వేరే వాళ్ళు వచ్చి చార్మినార్ దగ్గర ఏదైతే మనం బతుకమ్మ ఆడితే కనుక ఆడవాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఇవాళ బోనాల సందర్భంగా ముత్యాలమ్మ గుడిని కూల్చేస్తున్నారు. దీనికి కూడా ఖచ్చితంగా వీళ్ళు హిందూ వ్యతిరేకంగా లేదా హిందూ అలా బంధుగల దెబ్బ రుచి చూస్తారు, వీళ్ళు ఆగ్రహాన్ని ఖచ్చితంగా చూస్తారు. ఇప్పుడు అందరు కూడా మనసులో ఏర్పడిపోయింది, వీళ్ళు కేవలం జిమ్మిక్కులు చేసే ప్రభుత్వం గానే గుర్తించారు, వీళ్ళు కేవలం హిందూ వ్యతిరేక ప్రభుత్వమే, ఇది కేవలం ముస్లిం కి వాళ్లకు అప్పీజ్మెంట్ కోసం పనిచేస్తున్న ప్రభుత్వం గానే హిందువులందరూ కూడా ఈరోజు గుర్తించారు. ఇది కేవలం మతతత్వ పార్టీ గానే గుర్తిస్తున్నాం మేము అందరం కూడా, టిఆర్ఎస్ ని కేవలం ముస్లిం అనుకూల పార్టీ గానే మేము గుర్తించాము కూడా. మొన్న జరిగినటువంటి రంజాన్ కి ఎటువంటి ఆంక్షలు సడన్ ఇవ్వలేదు, కానీ కేవలం హిందూ పండుగలకు ఎందుకు ఇస్తున్నారని భావిస్తున్నారు? ఇప్పుడు అంటే మీకు ఇంకో విషయం తెలియదు, రంజాన్ కి తోఫా కూడా అందించడం జరిగింది, రంజాన్ కి తోఫాలు కూడా ఇచ్చారు, వాళ్ళ అనధికారికంగా అందరు కూడా మసీద్ లో పిలుచుకున్నారు, వాళ్ళందరినీ కూడా వాళ్ళకి అన్ని చేసుకున్నారు. ఇప్పుడు మనకు ఇది చూస్తున్నాం కదా, ఖచ్చితంగా నిర్బంధంగా మన బోనాలను ఇంట్లో సమర్పించుకోవాలని చెప్పేసి ఒక నియమం తీసుకొచ్చినారు. అట్లనే రంజాన్ కి తీసుకొచ్చినా అట్లనే నియమించరా, అందరు కూడా రోడ్డు దర్గాలకు ఈద్గాలకు వెళ్ళారు కదా. ఇప్పుడు రేపు పొద్దున రాబోతున్నా మనం బక్రీద్ చూస్తాం, మనం బక్రీద్ ఎట్లా చేసుకుంటారో కూడా మన అందరూ కూడా చూడాలి. మీరు కూడా టీవీలు అందరు కూడా కెమెరాలు తీసుకెళ్లి రోడ్ల మీద చూస్తే కనుక వాళ్ళు బక్రీద్ ఏ విధంగా జరుపుకోవడానికి వాళ్ళు సడలింపులు ఇస్తారో కూడా మనం ఖచ్చితంగా చూడొచ్చు మనం వాళ్ళను. ఇది కేవలం హిందూ వ్యతిరేక ప్రభుత్వమే, ముస్లిం కి సంతుష్టికరణ వీళ్ళకి అసలు నరనారాయణ జీర్ణించకపోయింది. ఆయన నిజాం నవాబు పాలనకు ఎట్లా నిదర్శనం ఏంటంటే, ఆయన ఇప్పుడు కూడా వెళ్ళి గోల్కొండ మీదే ఎగరేస్తారు చూడండి జెండా, అదే ఆయన ఒంట్లో పేరుకుపోయినటువంటి అహంకారానికి ప్రతీక అది. అట్లాగే హిందువులను అణచివేసే ఉద్దేశంతోనే ఉన్నాడు ఆయన. ఏ రోజు కూడా ఈ హిందువులు వీళ్ళు బయటికి రావద్దు, వీళ్ళందరూ కూడా మా చెప్పు చేతల్లో ఉండాలి, వీళ్ళందరూ కూడా మేము చెప్పినట్టే వినాలి అన్న అహంకార పూరితమైన దేశంలో ఉన్నాడు ఆయన. ఖచ్చితంగా అండి, మా పండుగలు మేము చేసుకుంటాం. ఇలా కేవలం కరోనా కోసమే బోనాలు చేయకుండా ఆగమండి. ఈ బోనాలు వచ్చింది ఆషాఢ మాసంలో, ఈ ఆషాఢ మాసంలో రకరకాలైన అంటు వ్యాధులు లేకపోతే సీజనల్ వ్యాధులు వస్తాయి. ఇది మన సంప్రదాయంలో సశాస్త్రీయంగా పెట్టబడిన పండుగ, దీని నుంచి అంటు వ్యాధుల నుంచి దూరం పోవడానికే వేపాకును వినియోగించబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఇళ్ళకు వేపాకులు కట్టుకుంటారు, అందరూ కూడా ఊరి బయట పొలిమేరల్లో వెళ్ళి అమ్మవారిని చేసుకుంటారు. ఖచ్చితంగా ఇది సశాస్త్రీయమైన అంటు వ్యాధులు ప్రబలకుండా చేసుకునే పండుగనే. అంటు వ్యాధుల కోసం పండుగ ఆపుకోవాల్సిన అవసరం లేదు, విశ్వ హిందూ పరిషత్ ఎప్పుడో తీర్మానం చేసింది, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బోనాల పండుగను సెలబ్రేట్ చేసుకోవాల్సిందే అని చెప్తా ఉన్నాం మేము. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు, మీ అభిప్రాయాలు తెలిపినందుకు థ్యాంక్ యూ అండి.